వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వర తరంగిణి కార్యక్రమానికి స్వాగతం. తిరుమలేశుని తత్వాన్ని మహాత్మ్యాన్ని ఆ బాలగోపాలానికి చాటే సంకల్పంతో రచనా కైంకర్యాన్ని చేపట్టిన కవిత శిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆ తపోధని ఆసు కవితల సుమధుర గానాలాపనే ఈ స్వర తరంగిణి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి స్వాగతం పలుకుతాను. అలాగే స్వర తరంగిణి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేశారు ప్రముఖ సాహితీవేత్త గంగాధర ప్రసాద్ గారు, వారికి కూడా స్వాగతం పలుకుతాను. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించనున్న మా వాద్య బృందానికి సాదరంగా స్వాగతం పలుకుతాను. యావత్ ప్రపంచంలోని తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక పెన్నిదిగా వెలుగొందుతోంది. 18వ శతాబ్దం నాటి కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ప్రపత్తులతో అపురూపమైన కవితలను రచించి చరిత్రలో నిలిచి ఉన్నారు. ఆ తల్లి రచించిన పాటలను వింటున్నప్పుడు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అంబుది శయన అంబుజ నయన అంటూ అందమైన పదాలతో సాగే ఈ రమణీయమైన కీర్తనను సుషుమ గళంలో విందాం. అంబుజ నయన అంబుజ శ్యామ
చక్కటి పద కుసుమాలతో కీర్తించి తరించిన వెంగమాంబ రచనను శ్రావ్యంగా ఆలపించావు సుషుమా. గంగాధర ప్రసాద్ గారు, సుషుమ ఆలపించిన దాని గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. జగన్నాటకం అనే ఈ నాటకంలో బాలకృష్ణుని నాటకాన్ని వర్ణిస్తూ ఆ గోకులంలో శ్రీకృష్ణుని కోసం గోపబాలికలు పడేటటువంటి ఆవేదన, స్వామివారు కనిపించలేదనేటటువంటి ఆర్ద్రత నిండినటువంటి ఒక చక్కటి దరువు ఇది. నాటకానికి సంబంధించి కావలసినటువంటి ఆ నాట్యానికి అవసరమైనటువంటి లయ అందంగా పొదగబడినటువంటి ఈ కూర్పు అద్భుతంగా చేశారు అమ్మవారు. మీరు కూడా చిన్నవారైనా అంత సొగసుగానే ఆలపించారు. ఒకటి రెండు చోట్ల కొంత లోతైన ఈ భావాన్ని పలికించేటప్పుడు మీరు కొంత అనుభూతి చెంది ఆ పదాలను అనడం ద్వారా కొంత ఆ భావ వ్యక్తీకరణ పరిపూర్ణంగా జరుగుతుంది. ఆ ప్రయత్నం మలి దశలో మీరు సాధన చేయవచ్చు. ఈ మొత్తం కీర్తన చూసుకుంటే మాత్రం అమ్మవారు వాడినటువంటి ఆ పదబంధాలు, ముఖ్యంగా రెండవ చరణంలో ఆ సైచగూడని అనే ఆ మాటను వాడటం, అందులో ఉన్న ఆ విశేషణాలన్నీ కూడా ఆమె దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ అవంటే ఆమెకి ఇష్టం లేదు. ఆ దశలో ఆ వలపు కానీ, ఆ ప్రేమ కానీ, విరహం కానీ అక్కర్లేని స్థితిలో ఆమె ఉంది. కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయి, వాటిని అన్నిటినీ నేను భరించలేను. ఆ స్థితిని, ఆ జాలిని అమ్మవారు అద్భుతంగా చెప్పారు. మీరు కూడా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు సార్. యాచంద్ర గారు, ఈ కృతికి సంబంధించిన సంగీత సాహిత్యాల గురించి వివరిస్తారా? బాలకృష్ణ నాటకం యక్షగానములు గోపకాంతలు శ్రీకృష్ణునితో పలికిన పలుకులు. ఇది శ్రీకృష్ణునికి గోపికలకి జరిగిన సంవాదం. వారి విరహావస్థని, వారి మనోగత స్థితిని గోపకాంతలు శ్రీకృష్ణునితో వినవిస్తున్నారు. అంబుధి శయన, అంబుజ నయన, అంబుద శ్యామ ఆగమ సీమ. అంబుజ నయన కమలాల కన్నులవాడ, అంబుద శ్యామ నీలవర్ణము గలవాడ, అన్నీ నీటిలోంచి పుట్టినవి. అంబుధి సముద్రం, అంబుజము అంటే తామరపు, అంబుదము మేఘం. ఆమె చమత్కారం చూడండి. భాషలో కూడా నేను ఏ విధంగా నేను తీసిపోను అని కవితా చమత్కృతిని ఆవిష్కరించారు ఈ పాటలు. యక్షగానాల్లో ఆ సన్నివేశానికి అనుగుణమైన మాటలే ఆ పాత్ర పలకాలి. ఇప్పుడు ఒక కీర్తన అనుకోండి, ఆత్మాశ్రయంగా వారికి వారు చెప్పుకునేవి కొన్ని అయితే, స్వామివారికి మనవి చేసేవి కొన్ని. ఇది అటువంటిది కాదు. ఒక సన్నివేశానికి ఆ పాత్రకి అనుగుణంగా చెప్పవలసిన మాటలు. ఆ గోపికలలో తాదాత్మ్యం చెంది వెంగమాంబ చెప్పిన మాటలు ఈ పాటలు ప్రతి అక్షరంలో కూడా మనకి పరిమళిస్తున్నాయి, పల్లవిస్తున్నాయి, పలకరిస్తున్నాయి. ఈ పాటని శ్రోతస్విని అన్న రాగంలో నేను స్వరపరచడం జరిగింది. ఇది కొంచెం విలక్షణమైన రాగం. మనకి అలవాటులో ఉన్న ఉదయరవి చంద్రిక లేక శుద్ధధన్యాసి రాగానికి నిషాదం మార్చి చేసిన ప్రయోగం ఇది. ఇక్కడ అంబుధి, అంబుజము, అంబుదం ఉన్నప్పుడు మనం కూడా నీటికి సంబంధించిందే స్వీకరించి ఆ రాగంలో స్వర రచన చేస్తే సముచితంగా ఉంటుందని భావించి ఈ కీర్తన, ఈ దరువు, ఈ పాటని స్వరపరచడం జరిగింది. సుషుమ, సుమధురంగా ఆలపించావు, ప్రశంసనీయం. నీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. భూలోక వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ వెంకట విభునిపై తరిగుండ వెంగమాంబ రచించిన రచనలన్నీ తెలుగు సాహితీ జగత్తులో ఆ మహాభక్తురాలిని అగ్రస్థానంలో నిలిపాయి. పరమాత్మ రూపాన్ని పండు వెన్నెలలో చందమామ చల్లని కిరణాలతో ఎంత నిండుగా ప్రకాశిస్తున్నాడో వర్ణిస్తున్న కీర్తన ఎందుకే నీకింత మోహము, ఈ తత్వ కీర్తనను రెడ్డప్ప ఆలపించడానికి మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. ఆ
మోహము చిత్తమా ఎందుకే నీకింత మోహము చిత్తమా ఎందుకే నీకింత మోహము పరమానందమా కైవల్యమా ఈ దేహము ఎందుకే నీకింత మోహము చిత్తమా పరమానందమా కైవల్యమా ఈ దేహము ఎందుకే నీకింత మోహము చిత్తమా ఎందుకే నీకింత మోహము విషయ బృందములను తిరిగి నీవు క్రిందు మీదు తెలియలేక అందమా సందమా అందమా సందమా ఆనందమా అందమా సందమా ఆనందమా ఎందుకే నీకింత మోహము చిత్తమా ఎందుకే నీకింత మోహము సంపత్తి సదేహ సాధన లేకే ప్రపంచ బోధల విపరీతమైన బాధలే బాధలే ఎందుకే నీకింత మోహము చిత్తమా ఎందుకే నీకింత మోహము
ఎందుకే నీకింత మోహము అన్న కృతిని చక్కగా ఆలపించావు రెడ్డప్ప. ధన్యవాదాలు మేడం. సాయికృష్ణ గారు, ఈ చక్కటి కృతిని ఎవరు స్వరపరిచారు, అలాగే ఇందులోని భావాన్ని కూడా తెలియజేయండి. ఈ తత్వకీర్తన తనకు తాను తన ఆత్మకి చెప్పుకునే ఆత్మాశ్రయ కవిత. ఈ దేహంలో ఏముంది, ఈ దేహాన్ని నమ్ముకుంటే కైవల్యమా పరమానందమా ఏముంది, కేవలం దేహభ్రాంతి తప్ప. ఈ తాత్కాలికమైన అశాశ్వతమైన దేహం మీద ఎందుకు ఈ మోహం, ఓ మనస అని తన మనసుకే తాను చెప్పుకునే ఒక తత్వకీర్తన ఇది. శుభపంతు వరాళి అని కర్ణాటక సంగీతంలోను, ముల్తాన్ అని హిందుస్థానీ సంగీతంలోను చెప్పబడే ఈ రాగంలో పూజ్యులు పెద్దలు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచి భావస్ఫోరకంగా ఆలపించిన గీతం ఇది. అందమా చందమా ఆనందమా, బాధలే వాదాలే, ఉండవే పండవే నిండవే, ఇవి ఈ విధంగా అంత్యప్రాసలతో చక్కని రచన చేసిన తరిగొండ వెంగమాంబ గారి సాహిత్యాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని రెడ్డప్ప గానం చేయటం ముదావహం. వెంగమాంబ గారు అవసరం వచ్చినప్పుడంతా ఆమె ధ్యాన సాధనని యోగ సాధనని ఆవిష్కృతం చేస్తూ ఉంటారు. సహస్రార చంద్ర దర్శనం చేయాలని ప్రతి సందర్భంలో ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా కొన్నిసార్లు పరోక్షంగా తెలియజేస్తున్నారు. ఈ తత్వకీర్తనలో కూడా కుండలీ శైలాగ్రమందున భాసిల్లు తరిగొండలో చండ కిరణ తారా చంద్ర మండల మధ్యమందు పండు వెన్నెలలో. ఈ సహస్రార చంద్ర దర్శనం చేసినప్పుడు వెన్నెల అమృత ప్రవాహంగా ఆ సహస్రారం చక్రంలో స్రవిస్తుందని, ఇదే యోగ సాధనకి పరమావధి అని ఆమె భావించి సాధించి మనకి బోధించిన విషయాన్ని కూడా ఈ కీర్తనలు సుస్పష్టంగా ఆమె తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, రెడ్డప్ప ఆలపించిన కృతిని విన్నారు కదా, దీనిపై మీ స్పందన తెలియజేస్తారా? ఇది పూర్తిగా ఆత్మాశ్రయానికి సంబంధించినటువంటి కీర్తన. భగవంతుడికి తనను తాను అర్పించుకుని ఆ శరణాగతి భావనలో ఆమె పాడుకున్నటువంటి కీర్తన. ఈ కీర్తనలోని సాహిత్యము పదప్రయోగాన్ని గమనించినప్పుడు అమ్మవారు వేంగమాంబ చదువుకోలేదు అన్న విషయాన్ని మనం ఏమాత్రమో నమ్మలేనటువంటి ఒక పరిస్థితి. లోతైన భావం కలిగినటువంటి ఈ వాక్య నిర్మాణము, ఛందస్సు, ఇందులో ఉపయోగించినటువంటి క్రమాలంకారము, అంత్యప్రాసలు, ఇవన్నీ చూసినప్పుడు ఆమె ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతురాలుగా మనకు కనిపిస్తుంది. ఆ స్థాయిలోనే రెడ్డప్ప గారు కూడా ఈ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని ఆకలింపు చేసుకుని ఆ ఉచ్చారణ దోషాలేమీ లేకుండా చక్కగా పదాలను ఎక్కడ విరిచి ఎట్లా పలకాలో పలుకుతూ ఆ భావస్ఫోరకమైనటువంటి గీతాన్ని మనకు అందించారు. వారికి అభినందనలు. ధన్యవాదాలు సార్. శ్రీనివాస సార్వభౌముని కీర్తిస్తూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలు సప్తగిరులు మీదుగా పయనించే సప్త స్వరాలై శ్రీవారికి శరణాగతి చేస్తున్న దివ్య అనుభూతిని కలిగిస్తాయి. సంపూర్ణ శరణాగతి తత్వాన్ని ఆవిష్కరింపచేసే అపురూపమైన శ్రీయబ్ది జాయత్త అనే ద్విపదను ఇప్పుడు వైష్ణవి గళంలో ఆస్వాదిద్దాం. Thank you.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న స్వర తరణంగిని కార్యక్రమంలో ఓ అద్భుతమైన కృతిని ఆలపించి మా అందరికీ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించావు శ్రీ వైష్ణవి. గంగాధర్ ప్రసాద్ గారు, మీ స్పందన తెలియజేస్తారా? తెలుగువారికి చాలా పాతకాలం నుంచి సామాన్య జనానికి దగ్గరగా ఉన్నటువంటి పద్యపాదంలో ఈ ద్విపద ఒకటి. అందమైనటువంటి పదాలతో అంత్యప్రాసల ఆ సొగసు లయల హొయలతో చక్కగా ఒక తీర్చిదిద్దినటువంటి చిన్న పద్యమైన ద్విపదలో గొప్ప భావాన్ని పలిగించినటువంటి అమ్మవారి ఆ రచనా చమత్కృతికి ఇవాళ మనం ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా చేతులెత్తి నమస్కరించవలసిన సందర్భం. ఇందులో ఆమె పేర్కొన్నటువంటి ఆ పదాలు, స్వామివారిని కీర్తించిన విధానం, వేంగమాంబ గారు ఎంత భక్తితో ఆర్తితో ఈ ద్విపద మాలికలో స్వామివారిని ప్రార్థించిందో అంతే భక్తి, అంతే ఆర్ద్రత మీ స్వరంలో పలికి ఆ భక్తి తత్వాన్ని పలికించారు. మీకు ధన్యవాదాలమ్మా. సాయికృష్ణ గారు, శ్రీ వైష్ణవి ఆలపించిన కీర్తన ఏ రాగము, ఎవరు స్వరపరిచారు, అమ్మవారు ఏ సందర్భంలో దీన్ని రచించారో తెలియజేయండి. ముక్తికాంత విలాసం అన్న యక్షగానములు జ్ఞాన వైరాగ్య శక్తులు శ్రీనివాస స్వామిని స్తుతించే సందర్భములు వెంగమాంబ గారు చెప్పిన ద్విపద ఇది. శ్రీ అభిజాయత్త చిత్తవ్యభృంగ మాయాగుణ విభంగ మధుర ప్రసంగ బిందుపూర్వక గకారం అంత్యప్రాసగా ఉన్నది. పతాక స్థాయిలో పాహిమాం తరిగొండ పట్టణాధీశ పాహి శేషాద్రీశ పాహిమాం పాహి అని ముగించే ఈ ద్విపదని పాటగా మలచి నందకుమార్ అన్న సంగీత దర్శకుడు అభేరి రాగంలో స్వరపరిచిన ద్విపద. ఈ ముక్తికాంత విలాసం అనే యక్షగానం చాలా విలక్షణమైనది. యక్షగానాలు ఒక కథాపూర్వకంగా ఉండటం మనకి సంప్రదాయం, ఆనవాయితీ. కానీ వెంగమాంబ గారు ఆమె వేదాంత దృష్టితో, ఆధ్యాత్మిక పరిపుష్టితో ఆమె భావించి సంస్కృతంలో ఉన్న ప్రబోధ చంద్రోదయం అన్న ప్రబోధాత్మక ప్రతీకాత్మకమైన రచనని దృష్టిలో ఉంచుకొని ఆ పోకడలో చెప్పాలన్న ఒక భావనతో వైరాగ్యపూర్వకమైన రచనలు కూడా ప్రతీకాత్మకంగా రచన చేయవచ్చు, యక్షగానంగా రూపొందించవచ్చునన్న సత్సంకల్పంతో, దీక్షతో, తపోశక్తితో రచించిన ఈ యక్షగానములోని ఖండిక ద్విపద భాగం శ్రీవైష్ణవి రాగ లక్షణం తప్పకుండా లయాత్మకంగా ఏ విధమైన పొరపాటు లేకుండా నువ్వు ఆలపించినదానికి నీకు శుభాభినందనలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. మీ స్పందన తెలియజేసినందుకు మీ ఇరువురికి ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వెంగమాంబ రచనల్లోని మాధుర్యాన్ని, అలాగే సాహిత్యంలోని వివరాలను సవివరంగా తెలియజేసిన డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తమ అమూల్యమైన స్పందన తెలియజేసిన గంగాధర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంపూర్ణ వాద్య సహకారం అందించిన మా వాద్య బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు ఆ తిరు వెంకటపతి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ తరువాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ. స్వాగతం.